అండ్ కనీస మర్యాద ఇవ్వకపోతే ఎలా అధిష్టానంపై బీజేపీ రాష్ట్ర నేతల అసంతృప్తి అమిత్ షా కొందరితోనే భేటీ కావడంపై కినుక ఆహ్వానించలేదని గుస్స ఈటల ఏకపక్ష వైఖరితో తీవ్ర నష్టమని విమర్శ అంతర్గతంగా సమావేశమై చర్చించిన నేతలు ఇరవై నాలుగున ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం మరి ఒక్కసారి మనం చూద్దాము అసలు ఏం జరుగుతుంది తెలంగాణ బీజేపీలో అండ్ సీక్రెట్గా మీటింగ్ పెట్టుకోవడం ఎంపీ వివేక్ ఇంట్లో మరి పార్టీ మారాలనే ఆలోచన గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేయడం సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంది కానీ వాస్తవంలోకి మనం వచ్చినట్టయితే ఇప్పుడు అందరు కూడా మళ్ళీ ఈటల రాజేందర్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేయాలి ఈటల రాజేందర్ని కూడా ఇంకా మొన్నటి వరకు బండి సంజయ్ ఉండే కదా ఇంకా కొద్దో గొప్పో కేసీఆర్ మీద ద్వేష ద్వేషంతో బీఆర్ఎస్ను టార్గెట్ చేయగల చేయగలగాలి అని ఆసక్తికరంగా ఎదురు చూసే నాయకుడు ఈటల రాజేందర్ సో మరి ఇక్కడ ఈటల రాజేందర్ ఏకపక్ష వైఖరితో వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ కంప్లైంట్స్ ఇవ్వడానికి మొదలుపెట్టింది తెలంగాణ బీజేపీ అండ్ అమిత్ షా మొన్న వచ్చినా అమిత్ షా కొంతమందినే కలవడం సో మొత్తం అసంతృప్త నేతలందరూ కూడా ఏకం మరి కాంగ్రెస్లోకి వెళ్తే ఎట్లా ఉంటుందని చెప్పి చాలామంది కూడా మాట్లాడుకోవడం అసలు బీజేపీ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం టికెట్స్ ఇంకా ఎవరికెవరికి ఏంది అనేది ప్రకటించకపోవడం సో చాలా అంశాలు తెలంగాణ బీజేపీలో చెప్తుంది అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఎలా ఉండేదో ఇప్పుడు బీజేపీ ఈక్వల్ టు కాంగ్రెస్ తయారైంది అన్న విషయం మనము ఏ మాత్రం కూడా చెప్పుకోవడానికి అతిశయోక్తి లేదు దీనికంతా కూడా కారకులు ఎవరు అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఎక్స్లమేటరీగా కనబడుతుంది నిన్న కూడా మనం చెప్పుకున్నాం విజయశాంతి విజయశాంతి గారు కూడా పార్టీ మారన్న ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే తన ట్విట్టర్లో ముఖ్యంగా కాంగ్రెస్ ఉద్దేశించి విజయశాంతి గారు సోనియా గాంధీకి మద్దతుగా మా రెండుసార్లు కూడా ట్వీట్ చేయడం జరిగింది అండ్ అలాగే ఎంపీ వివేకాలో కూడా విజయశాంతి కూడా చర్చ పెట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది సో వీళ్ళందరూ కూడా మరి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు క్లియర్గా కనబడతా ఉంది అండ్ బీజేపీలో ఎవరైనా స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారా అంటే మనకి ఒక్కసారి చూస్తే ఎవరు స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు ఎవరు బీజేపీని ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా కొంచెం గందరగోళంగానే మారింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్న దాని మీద కూడా మరి మొత్తం కూడా చర్చ జరుగుతోంది మొత్తానికి బీజేపీ నాయకులు అందరు కూడా మొత్తానికి బీజేపీ నాయకులు ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో ఈట రాజేందర్ మీద కంప్లైంట్స్ ఇవ్వడానికి కావచ్చు తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతుందన్న అంశం కావచ్చు అన్న విషయం కావచ్చు టికెట్ల గురించి అయితేనేం కావచ్చు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అందరు కలిసి పక్కన పెట్టేసిరు కారణం ఏంది అని తెలుసుకోవడమే కావచ్చు సో వీటన్నిటి గురించి మరి ఢిల్లీకి వెళ్ళి మరి విషయం ఏందో తేల్చుకోవాలని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది